హలో అండి అందరికీ నమస్తే పుట్టింటి విలువ అనే కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పుట్టిల్లు అంటే మనం పుట్టి పెరిగిన మనదైన ఇల్లు మనం పడుతూ లేస్తూ బుడిబుడి అడుగులతో నడియాడిన మన ఇల్లు అమ్మ నాన్నతో దెబ్బలాడి అలిగి వారితో బ్రతిమాలించుకొని మన కోరికలు తీర్చుకున్న మన ఇల్లు తోబుట్టువులతో గడిపిన మధురమైన క్షణాలకి వారితో కలిగిన చిలిపి తగాదాలకి ప్రత్యక్ష సాక్షి మన చదువు సంధ్యలకి ఆటపాటలకి మరెన్నో మధురమైన జ్ఞాపకాలకి నిలయం అందరిలాగే మాలతికి కూడా పుట్టిల్లు మధుర జ్ఞాపకాల పందిరి చిన్నప్పుడు అన్నయ్యకి తనకి అన్ని పోటీయే ఇద్దరి కంచాలు ఒకేలాగా ఉండేవి కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రోజు అన్నయ్య ముందు తినేసి వెళ్ళిపోతే మిగిలింది తనే కనుక కంచం చేత్తో పట్టుకు చూసి ఇది అన్నయ్య కంచం నా దానిలో వాడు తిన్నాడు అని అలిగి కూర్చునేది తల్లి మహాలక్ష్మి బుజ్జగించి ఏదో ఒక తాయిలం ఇస్తానని ఆశపెడితే అప్పుడు భోజనానికి వచ్చేది అలాగే తను చదువుకోటానికి కూర్చునే చోటు టీవీ చూసేటప్పుడు తన సీటు ఏవి మారటానికి ఒప్పుకునేది కాదు అలా పుట్టింట్లో ప్రభ వెలిగించుకున్న మాలతి పెళ్ళై భర్త చిటికన వేలు పట్టుకొని ముంబైకి కాపురానికి వెళ్ళింది కొత్త కాపురం కొత్త కుండలో నీటిలాగా తీయ తీయగా ఉన్నది ఆరు నెలల కాలం ఎలా గడిచిందో తెలియలేదు మాలతి ఒకరోజు ఆఫీస్కి బయలుదేరుతూ కొంచెం తల తిరుగుతున్నట్లుగా అనిపించి సోఫాలో కూర్చుండిపోయింది కొంచెం కడుపులో కూడా తిప్పుతున్నట్లుగా ఉన్నది కొత్త జంట కదా మాటిమాటికి భార్యతో మాట్లాడాలనే కుతూహలం అప్పటికే ఆఫీస్కి చేరిన వినోద్ ఫోన్ చేసి మాలతి ఆఫీస్కి బయలుదేరావా అని యథాలాపంగా అడిగాడు లేదండి కడుపులో తిప్పుతున్నట్టుంది కొంచెం కళ్ళు కూడా తిరుగుతున్నట్లున్నాయి ఎంత లేదన్నా ఆఫీస్కి అరగంట ప్రయాణం అంతసేపు బస్సులో కూర్చోగలనా అని సందేహిస్తున్నాను వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తున్నా అన్నది మాలతి నీరసంగా వెంటనే అటెన్షన్లోకి వచ్చిన వినోద్ అయ్యయ్యో కంగారు పడకు పక్కింటి ఆంటీని పిలువు నేను లంచ్ టైంలో పర్మిషన్ పెట్టి వస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్దాము కాసేపు రెస్ట్ తీసుకో నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఆఫీస్లో కొంపలేమీ మునగవులే అన్నాడు ఏమై ఉంటుంది నిన్న హోటల్లో తిన్న పన్నీర్ కూర అరగలేదా పాపం తను వద్దంటూనే ఉంది నేనే బలవంతాన్ని తినిపించాను అని ఆలోచిస్తూ ఆఫీస్ పని మీద దృష్టి పెట్టలేక పరాకుగా ఉన్నాడు మాటిమాటికి బయట కారిడార్లోకి వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు కొలిగ్ లింగం ఉదయం నుంచి ఈ తంతు గమనించి వినోద్ దగ్గరికి వెళ్ళి ఏంటి వినోద్ ఏమైనా సమస్య పొద్దుట్నుంచి చూస్తున్నాను బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ లాగా నువ్వు ఇక్కడున్నావు మనసు ఎక్కడో ఉన్నది చెబితే నాకు చేతనైనా సహాయం చేస్తాను కదా అని భుజం మీద చెయ్యేసి అడిగేసరికి భార్య విషయం చెప్పి నేనే బుద్ధి లేకుండా నిన్న హోటల్లో తన చేత అనవసరంగా తనకిష్టం లేని పనీర్ కూర తినిపించాను ఇప్పుడేమో ఉదయం నుంచి కడుపులో తిప్పి వాంతులు చేసుకుంటుంది అని కళ్ళనీళ్ళతో చెప్పాడు మేనేజర్ని పర్మిషన్ అడిగాను లంచ్లో ఇంటికి వెళ్ళి తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే కానీ కుదుట పడలేను అని టైం ఎప్పుడవుతుందా అని గడియారం వంక చూస్తున్నాడు మాలతి ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నది పెళ్ళైనాక హైదరాబాద్ నుంచి ముంబై బదిలీ చేయించుకుంది ఇద్దరి ఆఫీసులకి దగ్గరగా ఉండేటట్లు ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చింది మొదలు చిలకా గోరింట్ల లాగా కువకువలాడుతూ చిలక గోరింకల్లాగా కువకువలాడుతూ ఇద్దరు చెరో పని చేసుకొని చెట్టా పట్టాలేసుకొని షాపింగ్కో సినిమాలకు తిరుగుతూ ఉంటారు అప్పటి వరకు తల్లిదండ్రుల గారాబంలో ఎప్పుడూ వారిని వదిలిపెట్టి ఉండే అలవాటు అవసరం లేని మాలతి ఈ ఆరు నెలల్లో వారిని మిస్ అయినట్లు కూడా అసలు లేదు పుట్టిల్లు గుర్తుకే రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో పాపం మాలతి తల్లిదండ్రులు శ్రీనివాసరావు మహాలక్ష్మి దంపతులు మాత్రం అంత పెద్ద సిటీలో పిల్ల ఎలా ఉన్నదో తెలిసిన వాళ్ళెవరైనా దగ్గరలో ఉన్నారో లేదో ఒక్కతే ఉద్యోగం వంట ఎలా తిప్పలు పడుతుందో ఏమిటో అల్లుడు ఇంటి పనిలో సహాయం చేస్తాడో లేదో అసలు పిల్లని ప్రేమగా మురిపంగా చూసుకుంటున్నాడో లేదో తమను విడిచి ఇంతవరకు ఎప్పుడూ బయట ఉండని పిల్ల ఒక్కసారిగా అంత దూరంలో బెంగ లేకుండా ఎలా ఉంటున్నదో అనుకుంటూ ఏ రోజు కా రోజు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు మాలతి పదహైదు ఇరవై రోజులకు ఒకసారి ఫోన్ చేసి అమ్మా ఇక్కడ మేము బాగానే ఉన్నాము మీరు బెంగపడకండి టైం దొరికినప్పుడు ఫోన్ చేస్తాము అని హడావిడిగా నాలుగు మాటలు చెప్పి ఫోన్ పెట్టేసేది దానికే సంతోషపడిపోయిన దంపతులు పిల్ల తీపి కబురు చెప్తే వెళ్ళి ఓసారి చూసి రావచ్చు ఊరికే కొత్త జంట కాళ్ళకి చేతులకి అడ్డం ఎందుకు అని సరిపెట్టుకున్నారు పొద్దుట్నుంచి ఒకటే గాబరా పడ్డారేమో ఆగమేఘాల మేఘాల మీద ఆఫీస్ నుంచి పరిగెత్తుకొచ్చిన వినోద్ భార్య నిద్రపోతూ ఉండటం చూసి లేపటం ఇష్టం లేక పక్కింటి ఆంటీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మాలతి పడుకుంది ఆంటీ తనకి ఎలా ఉన్నది మీరు ఉదయం నుంచి మా ఇంట్లోనే ఉన్నారా తనేమైనా తిన్నదా మందులేమైనా వేసుకున్నదా అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేశాడు ఆంటీ చిరుమంద హాసంతో తండ్రివి కాబోతున్నందుకు శుభాకాంక్షలోయ్ కంగారు పడకు మన ఫ్లాట్స్లో ఉన్న లేడీ డాక్టర్ని పిలిచాను ఆవిడ వచ్చి చూసి శుభవార్త చెప్పి వెళ్ళారు నీరసంగా ఉన్నది నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అని ఆవిడ మాటలు పూర్తి చేసేలోపు వినోద్ పరుగున ఇంటికి వెళ్ళి భార్య నుదుటిన ముద్దుపెట్టి అమ్మదొంగ చెప్పవేం నాకు నాన్నగా ప్రమోషన్ ఇప్పిస్తున్నాను అని ఇందాకటి నుంచి ఆఫీసులో కాలు చెయ్యి ఆడలేదు ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి నిన్ను చూస్తానా అని అసలు పని మీద ధ్యాస లేదు అని ఒళ్ళంతా ముద్దులతో నింపేశాడు భర్త మురిపాలతో ఒళ్ళు తెలియని మాలతి నెమ్మదిగా మంచం మించి లేచి లంచ్ చేశారా కాఫీ పెట్టివనా అంటూ వైపు వెళుతూ తూలినట్టయి గట్టుపట్టుకు నిల్చుంది వినోద్ కంగారు పడి అమ్మాయి గారికి ఇప్పుడు రెస్ట్ ఏ పనులు చేయకూడదు ఇప్పుడే ఫోన్ చేసి ఆఫీస్కి నాలుగు రోజులు సెలవు చెప్పేస్తాను నీ అవసరాలన్నీ నేనే చూస్తాను అని హడావిడి పడిపోయాడు ఇలా ఆరు నెలలు కాలు కింద పెట్టకుండా మాలతిని అపురూపంగా చూసుకున్నాడు క్రమం తప్పకుండా డాక్టర్కి చూపిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వినోద్ మాలతి తల్లి మహాలక్ష్మి గారు మూడో నెలలో వచ్చి పిల్లని చూసి చలిమిడి చలిమిడి పెట్టి కూతురికి అల్లుడికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు మొదటి పూరుడు పుట్టింట్లో పోసుకోవాలి ఈ సమయంలో హాయిగా ఆడుతూ పాడుతూ దాని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కోరింది తల్లి చేత వండించుకుంటూ తింటే ప్రశాంతంగా ఉంటే పుట్టే పాపాయి ఆరోగ్యంగా పుడుతుంది కాబట్టి మంచి రోజు చూసుకొని వచ్చి ఏడో నెలలో పురుటికి తీసుకువెళ్తాము అని శ్రీనివాసరావు గారు అల్లుడికి ఫోన్ చేశారు భార్యని వదిలి ఉండలేక పిల్ల పుట్టాకనే సెలవు ఎక్కువ అవసరమవుతుంది కాబట్టి మాలతి తొమ్మిదో నెల దాకా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటుంది అది కాక ఇప్పటి వరకు చూసిన డాక్టర్ అయితే తనకి ధైర్యంగా ఉంటుంది అని పురుడు పోయటానికి అత్తగారిని ముంబై రమ్మన్నాడు వినోద్ ముందు ముందు తానేం పోగొట్టుకుంటుందో తెలియని మాలతి అప్పటికీ భర్త మాటకి తాళం వేసి తల్లినే ముంబై రమ్మని అడిగింది చిన్నప్పటి నుంచి మాలతిని ఎరుగున్న పక్కింటి కామేశ్వరి గారు మాలతి కడుపుతో ఉన్నదని తెలిసి అభినందించటానికి వీరింటికి వచ్చి వదిన పిల్లని పురుటికి ఎప్పుడు తీసుకొస్తున్నారు అని అడిగింది తను వెళ్తున్నాను అని మహాలక్ష్మి గారు చెప్పగానే అయ్యో అదేమిటి ఏదో వేరే దేశమైతే ఎలాగూ తప్పదు ఇక్కడే ఉన్న ఆడపిల్లల పురుళ్ళకి కూడా తల్లులు వెళ్ళటం దేనికి తల్లితో పుట్టిల్లు అన్నారు పెద్దలు ఇలాంటప్పుడే కదా నాలుగు రోజులు ప్రశాంతంగా ఏ బాధ్యతలు లేకుండా మళ్ళీ తనకి చిన్నప్పటి నుంచి అలవాటైన పరిసరాల్లో మసలగలరు మనమున్న చోట మనకి స్థాన బలం దేనికి తడుముకోనక్కర్లేదు ఇంట్లో అలవాటైన పనివాళ్ళు డ్రైవరు ఉన్నారు ఈ వయసులో మనం సమర్థవంతంగా పనిచేయాలంటే ఇవన్నీ ముఖ్యం అదే కాక ఆ ఊళ్ళో మనకి ఎవ్వరూ తెలియదు భాష రాదు మనంతటా మనం ఎక్కడికి వెళ్ళలేము అన్నింటికి వాళ్ళ మీదే ఆధారపడాలి అని కామేశ్వరి గారు అనేసరికి మేము అదే అంటున్నాం వదిన ఇక్కడ మీ అన్నయ్య గారి ఫ్రెండ్ భార్య గైనకాలజిస్ట్ కూడాను హస్తవాసి మంచిది పిల్లలు అర్థం చేసుకోవాలి కదా అంతకంటే చెప్పటం బాగుండదు అందుకని నేనే బయలుదేరుతున్నాను అన్నది మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారి పాటలు మొదలు ఆవిడ గారు తనంతట తను ఏ కూరలో ఏ సరుకులో తేవటానికి బయటికి వెళ్ళలేదు పోనీ చిన్న చితక అవసరాలకి బయటకి పని మనిషిని పంపిద్దాము అంటే తన భాష దానికి అవ్వదు అది చెప్పేది ఈవిడకి అర్థం కాదు అన్నింటికి అల్లున్నే ఇబ్బంది పెట్టాలి నెలల నుండి నిల్చోలేక కూర్చోలేక అవస్థపడుతూ కూడా వేలకాని వేళ సినిమాలకి హోటళ్ళకి స్కూటర్ మీద తిరుగుతున్న కూతురు అల్లుళ్ళని చూసి ఏ ఇబ్బందులు వస్తాయో పుట్టేవారు ఏ సమస్య లేకుండా ఉంటారా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పెద్దలు చెప్పే జాగ్రత్తలు ఈ కాలం పిల్లలు వినరు వద్దంటే ఆగరు పెద్దది తను ఉండి చూస్తూ కూడా ఊరుకోలేకుంటుంది పురిటికి పుట్టింటికి వెళ్తే ఇలాంటి సమస్యలు ఉండవు ఆలు మగలకైనా మధ్య మధ్య దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి ఎంత ప్రేమలైనా తినగా తినగా గారెలు చేదైనట్లు ఎంత ప్రేమలైనా కూడా అలాగే అవుతాయి ఒకే చోట ఉంటే మొహం మొత్తుతుంది అని మహాలక్ష్మి గారు పరిపరి విధాలా మదన పడుతున్నారు ఏమనాలో తెలియక భర్తకి ఫోన్ చేసినప్పుడు తన భయాలన్నీ కరువు పెట్టింది మాలతి భయపడినట్లే ఆ రోజు సినిమా హాల్లో ఉండగా నొప్పులు వస్తున్నాయని కంగారుగా వినోద దంపతులు స్కూటర్ అక్కడే వదిలేసి క్యాబ్లో ఇంటికొచ్చారు ఇద్దరికీ తినటానికి ఏదో పెట్టి అప్పటికే సర్ది తయారుగా పెట్టిన బ్యాగ్ పుచ్చుకొని ముగ్గురు హాస్పిటల్కి వెళ్లారు స్కాన్ తీసి కడుపులో బిడ్డ పేగు మెడకేసుకున్నదని అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేసి పిల్లని బయటికి తీయాలి అని చెప్పారు అలాగే చేశారు అనుకున్నంతా అయ్యింది అని మహాలక్ష్మి గారు ఇందుకే బిడ్డకి జన్మనివ్వటం అంటే ఒక యజ్ఞమని అది ఒక తపస్సులాగా దీక్షతో మసులుకోవాలని ఆడదానికి అది పునర్జన్మతో సమానమని పెద్దలు ఊరికే అన్నారా పూర్వం తను మాలతిని కడుపుతో ఉన్నప్పుడు ఏడో నెలన అమ్మ దగ్గరికి పురిటికి వెళ్తే ఏం తినాలి ఎప్పుడు తినాలి ఏది తినకూడదు ఎలా పడుకోవాలి అని అమ్మ చెబుతూ ఉంటే తూచా తప్పకుండా పాటించబట్టి తనకి తేలికగా పురుడు రావటం ఏ ఇబ్బందులు లేకుండా మూడో నెలన పిల్లని ఎత్తుకొని శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళటం గుర్తుకొచ్చింది ఇక పురిటాలికి పెట్టే ఆహారం విషయంలో తన చిన్నప్పుడు పాటించిన నియమాలన్నీ కూతురితో అల్లుడితో ఏకరువు పెట్టింది నచ్చినవి విన్నారు లేనివి పెడచెవిన పెట్టారు వచ్చిన పని అయింది భర్తకి కూడా ఇబ్బంది అవుతుంది కనుక కూతుర్ని తనతో తీసుకువెళ్ళి నాలుగు నెలలు ఉంచుకొని పంపిస్తాను అని పిల్లకి కూడా విశ్రాంతి అవసరమని ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన అల్లుడితో అన్నారు మహాలక్ష్మి గారు అన్ని రోజులు తన కూతుర్ని వదిలి ఉండలేను అని వినోద్ ఇప్పుడు మాలతిని మీతో తీసుకువెళ్ళండి అత్తయ్య గారు పుట్టిన వారిని తరచూ డాక్టర్కి చూపించటం వ్యాక్సినేషన్లు చేయించటం అవసరం కదా డెలివరీ అయిన హాస్పిటల్ ఇక్కడ మా ఇంటి దగ్గర అక్కడ మంచి పిడియాట్రిషియన్ కూడా ఉన్నది నేను పది రోజుల తర్వాత వచ్చి వెనక్కి తీసుకువచ్చేస్తాను ఇక్కడ ఫుల్ టైం మనిషిని పెడతాను మాలతికి రెస్ట్ ఉంటుంది పాప కూడా నాతోనే ఉంటుంది అన్నాడు ఆవిడకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటే పని ఒత్తిడి ఆ వయసులో అంత పని లోడ్ చేసుకోవటం వల్ల ఆవిడకి ఆరోగ్యం కొంచెం పాడైంది అలా అని సిటీల్లో బోలెడు జీతాలు పోసి మనుషులను పెట్టమని అల్లుడిని అడగలేరు మారిన కాలంలో కూతుళ్ళు కూడా ఉద్యోగాలు చేయటం వల్ల ఒకే దేశంలో ఉన్న పుట్టింటికే వెళ్ళి ప్రశాంతంగా జరిపించుకోవలసిన పురుళ్ళకి తల్లుల్ని తమ ఇళ్ళకి పిలిచి ఇబ్బంది పెట్టటం తప్పనిసరి చేసుకున్నారు ఈ కాలం పిల్లలు వీళ్ళకీ సుఖం ఉండదు వారికి సుఖము విశ్రాంతి ఉండవు సెలవులు ఉండవని సాకుతో పెళ్ళైన కొత్తల్లో పండకి రావటం లాంటి సరదాలు తల్లిదండ్రుల దగ్గర విశ్రాంతిగా గడపటాలు ఉండట్లేదు ఎప్పుడూ ఉద్యోగం పరిమితంగా ఉండే సెలవుల్ని ఎలా క్లుప్తంగా వాడుకొని జాగ్రత్త చేసుకోవాలి అనే రంధి అదొక ఊబి ఇక పురుళ్ళైతే సరే సరే తల్లులే వారి దగ్గరికి వెళ్ళటం తమది కాని స్థానంలో నానా రకాల యాతనలు పడటం పిల్లల పుట్టినరోజు వేడుకలు పండగలు పిల్లలు ఎదుగుతూ ఉండగా వచ్చే ఇతర వేడుకలు అన్నింటికీ తల్లిదండ్రులని పిలిపించుకుంటూ పాతికేళ్ల కాలం గడిచిపోయింది మాలతికి మాలతి ఈ మధ్యలో పుట్టింటికి వెళ్ళినా మొక్కుబడిగా ఓ పూటో ఓ రోజో ఉండి వచ్చేసేది కాలంలో తండ్రి గతించాడు తల్లి ఒంటరిగా ఉండలేక అన్నయ్య దగ్గరికి అమెరికా వెళ్ళిపోయింది తండ్రి బ్రతికుండగా ఇక్కడున్నప్పుడే ఎన్నిసార్లు పండక్కనో నాలుగు రోజులు సరదాగా పుట్టి పెరిగిన ఇంట్లో గడపటానికి రమ్మనో పిలిస్తే తను వెళ్ళేది కాదు ఇప్పుడు పిలిచేవారే లేరు మాలతికి ఒక్కసారిగా ఆ వెలితి బాగా తెలుస్తున్నది మొన్న పెసరపప్పు పులుసు తింటూ ఉంటే అమ్మ చేతి పులుసు గుర్తుకొచ్చి వచ్చాయి పిల్లలకి వారి జీవితాలు ఉద్యోగాలు వాళ్ళు బిజీ భర్త వినోద్ నిశ్శబ్దంగా తయారయ్యాడు ఇంట్లో ఏదో ఒక మూల కూర్చొని ఏ ఏఐపాడో చూసుకోవటమో పుస్తకం చదువుకోవటమో భోజనం టైంకి పిలిస్తే వచ్చి భార్యతో మాట్లాడి మాట్లాడటానికి కూడా ఏమీ లేనట్టు ఇంత తిని వెళ్ళి పడుకుంటాడు ఇప్పుడు తను ఒంటరైపోయాననే భావన మాలతిని ఎక్కువగా బాధిస్తున్నది అన్నయ్య దగ్గర ఉన్న తల్లి తనని స్వతంత్రంగా రమ్మని పిలవలేదు అదలా పిలిచినా అమెరికా వెళ్ళి తను ఉండలేదు మన ఇల్లు మన కాపురం అందులో మధురానుభవాల రూపంలో యవ్వనంలో మనకి మనమే వేసుకునే కాలి సంఖ్యలు అప్పుడు ఆనందంగా అనిపించిన విషయం ఇప్పుడు మనుషులని దూరం చేసి ఒంటరితనాన్ని మిగులుస్తున్నది ఎవరి ఇంట్లో వారు బిజీ హాయిగా కబుర్లు చెప్పుకొని మనసారా నవ్వుకొని ఎన్నాళ్ళయిందో చిన్నప్పుడు అన్నయ్య తనని అన్నింటికి ఆట పట్టించి తను ఉడుక్కుంటుంటే నవ్వేవాడు తన ఫ్రెండ్స్తో మా చిట్టి తల్లి అంటే నాకు ప్రాణంరా తను లేకపోతే నాకు తోచదు ఊరికే అలా ఏడిపిస్తా కానీ ఒక్కరోజు జ్వరం వచ్చి పడుకుంటే నాకు ఇళ్ళంతా బోసిపోయినట్టు అనిపించింది రేపు పెళ్ళై వెళ్ళిపోతే ఎలా ఉండగలనో అనేవాడు గతాన్ని తలుచుకుంటూ అలాగే సోఫాలో చేరగిలబడిన మాలతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అలాగే పడుకున్న మాలతిని గదిలో చీకటిగా ఉన్నది మాలతి ఎక్కడికెళ్ళిందో అనుకుంటూ వచ్చి లైట్ వేసిన వినోద్ చూసి కంగారు పడి ఏం జరిగింది మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా మీ అన్నయ్య ఫోన్ ఏమైనా చేశాడా అనేసరికి మాలతి దుఃఖం కట్టలు తెంచుకుంది అత్తయ్య గారిని చూడాలని ఉన్నదా పోనీ ఆవిడ్ని పంపమని మీ అన్నయ్యకి ఫోన్ చేయినా అని అడిగాడు మాలతి వద్దండి మనం వయసులో ఉన్నప్పుడు కూడా అదే తప్పు చేశాము ఆవిడ ఎన్నిసార్లు ముద్దుగా రమ్మని పిలిచినా వెళ్ళి మా పుట్టింట్లో పది రోజులైనా గడపలేదు అలా వెళ్ళటం అనేది అక్కడ మన స్థానాన్ని కాపాడుకోవటం అని కానీ అది ఒక ముచ్చట అని కానీ పెద్దవాళ్ళని అని కానీ ఒక్కనాడు కూడా ఆలోచించలేకపోయాను ఎప్పుడూ మన ప్రాధాన్యతలు ఇబ్బందులు గురించి ఆలోచించామే కానీ సాంప్రదాయంగా మన పెద్దవాళ్ళు పెట్టిన ఒరవడుల్లో ఎంత అర్థం ఉన్నదని గ్రహించలేకపోయాము ఉన్న నిండు తెలియదు లేని వెళితే తెలుస్తుంది అని అన్నయ్యని స్పాన్సర్ లెటర్ పంపించమని వీసాకి అప్లై చేస్తాను భగవంతుడి దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా వీసా వస్తే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళి నెలలు ఉండి వస్తాను మీరు పిల్లలతో కాలక్షేపం చేసినా సరే నాతో మీరు వీసా తెచ్చుకొని అక్కడికి వచ్చినా సరే అన్నది ఆ ఆలోచన రావటం తడవు మనసు తేలికపడి మాలతి రాత్రి వంట చేయటానికి లోపలికి వెళ్ళింది ఇదండి పుట్టిల్లు అనే కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు